హలో ఫుడీస్, ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఈఫయ్యు. ఇంకెందుకు ఆలస్యం? ఐడియల్ కిచెన్లో అన్ని వెరైటీ దోశలు ఒకసారి టేస్ట్ చేద్దామా? అలా కిచెన్లోకి వెళ్తే అప్పుడే స్పెషల్ ఆనియన్ ఊతప్పం వేస్తున్నారండి. ఒక లేయర్ ఆనియన్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఆ ఫ్లిప్ చేసి తర్వాత నోరూరించే రెడ్ చట్నీని వేసి దానిపైన ఆలు మసాలా ఒక గరిట వేసి దానిపైన కొంచెం కారం పొడి చల్లి కొత్తిమీరతో అలా గార్నిష్ చేసి ఫాయిల్ ప్యాక్లో పెట్టి ఇచ్చారు. కానీ ఘీ కారం దోశ కూడా చూద్దామా? దోశ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన కమ్మటి నెయ్యి వేసి బాగా ఘీలో రోస్ట్ చేసి ఈ స్మెల్ అయితే ఉందండో, అబ్బాబ్బాబ్బా. తర్వాత రెడ్ చట్నీ ఒక లేయర్ వేసి కొద్దిగా కారం పొడి చల్లి చక్కగా రోల్ చేసి ఇచ్చారండి. అంతే, వేడి వేడి కమ్మటి ఘీ కారం దోశ రెడీ. ఇక్కడ ఉప్మా పెసరట్టు చాలా బాగుందని విన్నా. ఉప్మా పెసరట్టు ట్రై చేద్దామా? పెసరపిండిని పెనం పైన వేసి బాగా రోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్గా ఉప్మా స్ప్రెడ్ చేసి కారం పొడి వేశారండి. మొత్తానికి మన ఉప్మా పెసరట్టు రెడీ అయిందండోయ్. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన దోశకి రెడ్ చట్నీ యాడ్ చేసి కొద్దిగా కారం పొడి చల్లారు. అథెంటిక్ ఆకుకూర దోశ ఐడియల్ కిచెన్లో స్పెషల్ అండి ఇది. అలా దోశ బ్యాటర్ పైన సన్నగా తరిగిన తోటకూర కొద్దిగా ఆయిల్ వేసి రోస్ట్ చేశారండి. నేనైతే ఇప్పటివరకు చాలా వెరైటీ దోశలు టేస్ట్ చేశానండి, బట్ ఈ ఆకుకూర దోశ అయితే ఇదే ఫస్ట్ టైం. ఆకుకూర దోశను తిరిగేసి ఆకుకూర ప్యాన్కి స్టిక్ అయ్యేలా కొంచెం ప్రెస్ చేశారు. ఎర్రటి కారం చట్నీ స్ప్రెడ్ చేసి ఇంత అంటే ఇంతే ఆలు మసాలా వేసి దానిపైన కారం పొడి చల్లి సర్వ్ చేసి ఇచ్చారండి. అబ్బా, చూస్తూనే నోరూరిపోతుంది కదా, నాకు కూడా అండి. ఇది ఆనియన్ పెసరెట్ అండి. ఒక లేయర్ సన్నగా తరిగిన ఆనియన్ వేసి సన్నగా తరిగిన మిర్చి కొద్దిగా కొత్తిమీర చల్లారండి. దోశలు వస్తూనే ఉన్నాయండి. సెట్ దోశ కూడా చూసేద్దామా? ఒక గరిట పిండేసి దానిపైన అలా కొంచెం క్యారెట్ తుర్మ వేశారండి. దానిపైన కొద్దిగా కొత్తిమీర చల్లి కొద్దిగా ఆయిల్ కూడా వేశారు. ఈరోజు అయితే ఐడియల్ కిచెన్లో దోశ ఫెస్టివల్ చూసినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఫర్ యూ.